ముందు మనం కన్విన్స్ అవుతాం. అది అలాగే మహేష్ బాబు గానీ వీళ్ళందరూ రవితేజ గానీ వీళ్ళందరికీ ఉన్న దీన్ని చాలా స్టడీ అవసరం. ఓకే సార్. సో అలాగే దిల్ రాజు గారు అన్నట్టు అల్లు అర్జున్ గారు దిగిపోతారు లాస్ట్ 15 మినిట్స్ అన్నారు. సో అల్లు అర్హ ఎలా పర్ఫామ్ చేసింది మీరు చెప్పండి. తను చాలా వెరీ, నేను ఆ రోజున రామాయణంలో ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఎన్టీఆర్ ఒక వండర్ కిడ్ కింద ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడున్న ఎన్టీఆర్ని నేను అప్పుడే చూడగలిగాను, ఎందుకంటే తను అంత స్మార్ట్ కిడ్. సో అలాగ నాకు ఇప్పుడు శాకుంతలం చేస్తున్నప్పుడు అర్హ పాపం చూస్తూనే నాకు అంతే స్మార్ట్ కిడ్ అనిపించింది. సో తన నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి రంగం ఎంచుకుంటో తెలియదు, కానీ ఏ రంగంలో ఎంచుకున్నా నెంబర్ వన్ ఉంటుంది. ఓకే. సో ఏ లొకేషన్స్లో తీశారు సార్ ఈ షూటింగ్? ఇది అంటే మొత్తం హిమాలయాస్ బ్యాక్డ్రాప్ కదా, ఆ హిమాలయాస్ బ్యాక్డ్రాప్ కాశ్మీర్ అంతా వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ రీక్రియేట్ చేసాం అండి. ఇక్కడ అన్నపూర్ణలో రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ సారథిలో మొత్తం ఇక్కడ రీక్రియేట్ చేసాం. ఓకే సార్. సో గోనగన్న రెడ్డి అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ అది మాట్లాడించారు అల్లు అర్జున్ గారితో. సో దీంట్లో ఏమైనా అర్హత? ఏమి లేదండి, ఎందుకంటే ఇది మైథాలజీ కదా, అది హిస్టారికల్, అది తెలంగాణ రీజన్కి సంబంధించింది కాబట్టి ఆ యాస అది మాట్లాడించాం. ఇది పక్కా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాలి. అది మాకు అడ్వాంటేజ్ ఎలా అయిందంటే అర్హ పాపకి తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. వాళ్ళు అలా పెంచారు. ఆ పేరెంట్స్ని ఎంత మెచ్చుకోవాలంటే వాళ్ళు మాతృభాషకి ఇచ్చే రెస్పెక్ట్ ఆ పాపకి చక్కటి తెలుగు మాట్లాడుతుంది, ఒక్క ఇంగ్లీష్ పదం రాదు. అంత బాగా ఆల్రెడీ ఆ పాప అలాగా ఉండడం వల్ల మాకు ఈజీ అడ్వాంటేజ్ అయిపోయి పెద్ద పెద్ద డైలాగులు అంటే రేపు పొద్దున స్క్రీన్ మీద ట్రీట్ టు వాచ్ ఆ అమ్మాయి చాలా అనర్గణంగా డైలాగులు చెప్తుంది. అల్లు అర్హ అని అంటే ఈ సినిమాలో తినని పెట్టాలి అన్నట్టు ఉంటుందా, లేకపోతే ఆ క్యారెక్టర్లో మోల్డ్ అయిపోతుందా? నాకు స్టార్ కిడ్ కావాలని నేను వెతికాను, బట్ అది అంతవరకే. తర్వాత ఎఫర్ట్ అంతా అర్హ పాపదే, ఎందుకంటే ఇక్కడ స్టార్ కిడ్ అని కాదు ఇంకా తాను బతుడుగానే కనిపిస్తుంది, అంతలాగా మోల్డ్ అయిపోయింది. ఓకే ఓకే సార్. సో అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు రామాయణం చేశారు, సో ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయారు, సో దాని మీద మీరు ఏమంటారు? మనం అనేది ఏముంది కొత్తగా, వాళ్ళు ఆస్కార్ ఇచ్చేస్తే ఇంక మనం మెచ్చుకోవాలేంటి? అన్ఇమాజినబుల్ స్థానానికి వెళ్ళిపోయి అది రీచ్ అయ్యారు. ఇంకా మిగతా మనం చేసే కామెంట్లన్నీ కిందే, వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కేశారు అంతే అంటారా? చూస్తున్నాం మనం. సో అలాగే దిల్ రాజు గారు ఇంతకుముందు బలగం రిలీజ్ అయింది మొన్న మొన్ననే, సో దానికి షోస్ ముందే వేసి అవన్నీ చేశారు, సో దీనికి ఏమైనా అంటే ముఖ్యంగా అండి ఈ సినిమా గురించి మీరు ఇప్పుడు చెప్పాలంటే ఇది చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి మేము ఒక శాకుంతలం అనే ఒక పౌరాణికం ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ల తర్వాత నేనే కాదు ముందు మన తెలుగులో వచ్చే చాలా సంవత్సరాలు అయింది ఒక మైథాలజీ, ప్రాపర్ మైథాలజీ వచ్చి ఇది భావితరాలకి ఒక పలానా శాకుంతలం అనే సినిమా తీశారు అని అది వాళ్ళు చెప్పుకోదగ్గ ఇదిగా ఉండాలి. అలా అంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి, మా ఎఫర్ట్లో ఎలాంటి లోపం లేకుండా ఎక్స్పర్ట్స్ అందరూ వర్క్ చేశారు దీనికి. ఎక్స్పర్ట్స్ అసలు ఇండియాస్ టాప్ ఎక్స్పర్ట్స్ అందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ వర్క్ని తీసుకొని మా ప్రయత్నం లోపం లేకుండా చేసాం. దానికి ఇప్పుడు మా పాప నీలిమాగుణ తను నిర్మాతగా ఇందాక నేను అన్నట్టుగా తను యూత్ని రిప్రజెంట్ చేసే ఒక ప్రతినిధిగా ఇవన్నీ కూడా అందరికీ అప్పీలింగ్గా ఉండేలాగా తను చేయగలిగింది. అన్ని క్రాఫ్ట్స్లోనూ తను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ న్యూ ఏజ్ ప్రజెంటేషన్ రప్పించగలిగింది. దీనికి మాకు బాగా వెనకాతలు ఉన్న అండ మాకు మా బలగం దిల్ రాజు. ఆయన నాకు ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా ఆయన కూడా ఎలాంటి కల్చర్కి అంటే మన సంస్కృతికి ఆయన ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఇది చాలా పొటెన్షియల్ ఉంది గుణశేఖర్ గారు దీన్ని దయచేసి మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు అసలు ఫైనాన్షియల్ స్ట్రెంత్ మర్చిపోండి నేను చూసుకుంటాను, మీరు ఏమనుకున్నారో తీయండి అని ఆయన నా వెనకాతలు నిలబడడం మూలంగా నేను కూడా అసలు ఏమాత్రం అంటే నేను లోగడ రుద్రమదేవికి నేను ఒక్కడనే ప్రొడ్యూసర్ని, నాకెవరు వేరే బినామీలు లేరు, నా హార్డ్ అండ్ మనీ అది ఒక్కడ నేను నా ఒక్క డబ్బే. ఇదైతే నాకు ఆయన కూడా నాతో పాలు పంచుకోవడం మూలంగా నాకు ఆ స్ట్రెస్ లేకుండా ముందు మేము తృప్తిగా పనిచేసి తీయగలిగాం. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి దీన్ని తీసుకువస్తున్నాం, వాళ్ళు ఆదరించి దీన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. శాకుంతలం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.